స్కార్మ్స్ మాస్టర్ గారి ప్రార్థనను గమనిక అనే ఎరుకతో చేయవలను. అనగా బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్లా కాకుండా త్రికరణ శుద్ధిగా భక్తితో చేయవలను. ప్రార్థనలో భావం ప్రధానం. ప్రార్థనను ఈ విధముగా భావించి చేయవలను. ప్రార్థన చేయు ముందు మాస్టర్ గారి చిత్రపటమును కనులారా దర్శించి కనులు మూసుకొనుము. మాస్టర్ నమస్కారంస్ అనే మహామంత్రమును త్రికరణ శుద్ధిగా ఉచ్చరించము. నీ హృదయాకాశము లేత నీలవర్ణముగాయున్నట్లు భావించము. లేత నీలవర్ణముగాయున్న హృదయాకాశములోకి సహస్రారము నుండి మాస్టర్ గారు దిగివచ్చి ఆసీనులయ్యున్నట్లు భావించము. అలా హృదయములోకి దిగివచ్చిన మాస్టర్ గారిని దర్శించుచు త్రికరణ శుద్ధిగా నమస్కరించము. ఇలా రోజు ప్రార్థన యందు దర్శించుటకు ప్రయత్నం చేసినచో భవిష్యత్తులో ఇది నిజము కాగలదు. హృదయమునందున్న మాస్టర్ గారిని ఈ విధముగా దర్శించి నమస్కరించి మాస్టర్ గారి యొక్క నామమును ముమ్మారులు ఉచ్చరించి టు యువర్ లోటస్ ఫీట్ అంటూ మాస్టర్ గారిని సర్వసమర్పణం గావించుకొనవలను. అనగా తన శరీరమును మనస్సును భావములను కోరికలను సర్వమును సమర్పణం గావించుకొనుము. మౌనంగా ఉంటూ నీ యందు జరుగు కదలికలను గమనించుచుండము. కారును రిపేరు చేయుటకు షెడ్కు తీసుకొని వెళ్ళినప్పుడు కారును కారు షెడ్లో పెట్టి మెకానిక్ రిపేరు చేయనంత వరకు మౌనంగా ఉంటూ గమనిస్తూ ఉండవలసినదే. మనము కారును కదిలించుటకు ప్రయత్నం చేసినచో మెకానిక్కు ఆటంకం కలుగును. అదే విధముగా మన శరీరము కూడా కారు వంటిదే. ప్రార్థన యందు మాస్టర్ గారు మన శరీరంలో లోపములను చక్కదిద్దును. మన యందు యోగమును నిర్వహించుచున్నది మాస్టర్ గారే. మనము చేయవలసినదంతా మనలను సమర్పించుకున్నటియే. మనము చేయు ప్రార్థనలో భావం ప్రధానం. ప్రార్థనను ఎంత చక్కగా భావించి చేసుకున్నసో ప్రార్థన అంత చక్కగా సాగును.